కళ్ళు మూచినా కళ్ళు తెరిచినా ఎక్కడ పోయినా పనికి పోయినా ఇంట్లో పడుకున్నా ఏం కనిపిస్తుంది మనకు గట్టిగా చెప్పండి ఏను గుర్తు కనిపించాలని చెప్పండి మిత్రులారా ఎందుకంటే ఆయన ఎందుకు ఇన్నిసార్లు మీతో చెప్పిస్తున్నాడంటే మన ఆధిపత్య వర్గాలు అంటే మన దొరలు ఇంతవరకు మనం దోపిడీ చేసి బంగళాల్లో సుఖంగా ఏసీ రూముల్లో మనం ఇక్కడ ఎండకు కష్టపడి చెవటోడుస్తూ శ్రమిస్తుంటే బంగళాల్లో ఏసీ రూముల్లో ఉన్న దొరలు మనకు మత్తు మందులు ఇచ్చి మనకు రకరకాల తాయిలాలు ఇచ్చి మనం ఎంత మత్తులో ఉన్నా వాళ్ళు చెప్పినా గుర్తుకేయాలనే ఒక ప్రోగ్రామింగ్ మనకు చేసిండు ఒక మంత్రం చేసిండు కాబట్టి ఆ మంత్రానికి విరుగుడే మన రవికుమార్ చెప్పిన ఏనుగు మంత్రం మిత్రులారా అందుకొరకు పొద్దున లేచిన వెంటనే ఒకసారి కళ్ళు తెరిచి ఏనుగు గుర్తుకేస్తానని చెప్పి ప్రమాణం చేయాలి రాత్రి పడుకునే ముందు నేను ఏనుగు గుర్తుకే ఓటేస్తాను నా బిడ్డల భవిష్యత్తు కోసమైనా వేస్తాను అని చెప్పి మళ్ళీ పడుకోవాలి రోజు పది మంది కొత్త వాళ్లకు ఏనుగు గుర్తుకే ఓటేయాలి అని చెప్పాలి బహుజన రాజ్యంలో ఏ విధంగా మన జీవితాలు మారబోతున్నాయో చెప్పాలి ఎందుకు మనం ఎప్పుడు మరి పోడు భూముల చుట్టే మన జీవితాలు తిరగాలి ఎందుకు మనం చదువుకోకూడదు ఎందుకు మన బిడ్డలు విమానాలు ఎక్కలేకపోతున్నాం ఎందుకు మనం కార్లలో తిరగలేకపోతున్నాం ఎందుకు మనం సొంత ఇళ్లలో మరి చక్కగా వాళ్ళలాగా డాబాలు కట్టుకొని బతకలేకపోతున్నాం ఎందుకు మనం మంచి బట్టలు కట్టుకోలేకపోతున్నాం ఈ విషయాల మీద ప్రతిరోజు కూడా మనం పది మందితో మాట్లాడాలి దీనికి విరుగుడు దీనికి పరిష్కారం అంతా ఏనుగులోనే ఉంది అన్న విషయం చెప్పాలి మిత్రులారా అందుకొరకే మేము ఈ విషయం చెప్తూనే ఇప్పటి వరకు 83 రోజులు మా కుటుంబాల నుంచి దూరంగా ఉన్నాము మిత్రులారా మేము ఇప్పటి వరకు 630 గ్రామాలు తిరిగాము ఇంకా 4400 గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉన్నది 4400 గ్రామాలు తిరిగి ఇలాంటి గ్రామాల చెట్లు గాని పుట్టలున్నా అడవులల్లున్నా వాగులున్నా వంకలున్నా తప్పనిసరిగా అన్ని గ్రామాలకు పోతున్నాము పోయి వాళ్ళందరూ కూడా చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము ఎందుకంటే మన దగ్గర పత్రికా సాధనాలు లేవు మన దగ్గర టీవీ ఛానళ్లు లేవు ఆ డబ్బులు మనకు రానివ్వలేదు ఈ దుర్మార్గపు దోపిడీ పాలక వర్గాల పార్టీలు అందుకొరకే మన మన మనకుండే పత్రికలు మనకుండే ఛానళ్ళు అంతా కూడా మన నోరు మన చెవులు మన కళ్ళు మన కాళ్ళే మిత్రులారా అందుకొరకే గ్రామ గ్రామానికి పోయి మీ అందరికి కూడా చెప్తున్నాము ఏను గుర్తుకే ఓటేయాలి ఏను గుర్తుకు ఓటేస్తేనే మన జీవితాలన్నీ మారుతాయి మరి ముఖ్యంగా మన పిల్లల జీవితాలు మారుతాయి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఏ తల్లి కూడా ఏ తండ్రి కూడా మళ్ళీ నా బిడ్డలు నాలాగానే కూలీలు కావాలని ఏ తల్లి కూడా అనుకుంటారు అనుకుంటారా అమ్మ ఎవరన్నా నాకన్నా మంచిగానే బతకాలని అనుకుంటారా లేకపోతే నాలాగానే కూలీ కావాలనుకుంటారా ఏమనుకుంటారు చెప్పండి నాలాగానే కూలీ కావాలనుకుంటారా నాకన్నా మంచిగా బతకాలనుకుంటారా ఏమనుకుంటారు మంచిగా బతకాలనుకుంటారా అంతే కదా ఎవరైనా మంచిగానే బతకాలని తల్లి అయినా తండ్రి అయినా అనుకుంటారు కానీ ఈ రోజు మన కళ్ళ ముందరనే చదువుకొని కూడా మన పిల్లలు కూలీలు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఎందుకు అవుతున్నారంటే ఆధిపత్య వర్గాల వాళ్ళు ఈ దొరలు ఆ అవకాశాలు ఆ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటున్నారు మనం ఓట్లేస్తే వచ్చిన అధికారాన్ని వాళ్ళ కుర్చీల మీద కూర్చొని మనను దోపిడీ చేసే ప్రయత్నాలే చేస్తున్నారు మన చేతిలో కార్లు రానివ్వరు మన చేతిలో గనులు రానివ్వరు మనం కాంట్రాక్ట్ లేనివ్వరు మన భూములకు పట్టాలు రానివ్వరు మన భూముల మీదకి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి గుంతలు దోవిపోతారు ఇవన్నీ వాళ్ళు చేస్తారు మిత్రులారా అందుకొరకే రాబోయే రోజుల్లో మీరు వాళ్ళు ఇచ్చినా తీసుకోండి వీళ్ళు ఇచ్చినా తీసుకోండి లోపలికి పోయి మాత్రం ఏను గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి మీ అందరికి కోరుకుంటున్నాం మిత్రులారా ఎందుకంటే ఇక్కడ మీరు ముగ్గురు మహనీయుల బొమ్మలు చూపిస్తున్నారు ఒకటి ఈ గ్రామంలో రాము అనే మరి యువకుడు ఒక స్వేరో గొప్పగా 5 సంవత్సరాల నుంచి ఒక స్టడీ సర్కిల్ నడిపిస్తున్నాడు ఇక్కడ కాన్శీరామ్ గారు పెళ్లి చేసుకోకుండా ఆయన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకొని మనందరి కోసం ఆయన ప్రాణాలు పదిలారా అదే విధంగా సావిత్రిబాయి పూలే మహాతల్లి పేడ వేసిన పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు భారతదేశ మొట్టమొదటిసారి చదువు చెప్పిన సావిత్రిబాయి పూలే గారు ఆమె మీద పేడ వేశారు రాళ్ళేశారు
ఆమె చీరలు మరి మురికి మురికి అయిపోతే ఇంకొక చీర బ్యాగ్ లో పెట్టుకొని పోయేదట ఆమె బ్యాగ్ లో పెట్టుకొని పోయి పేడ చేసిన చీరను ఉతుక్కొని మళ్ళీ ఈ కొత్త చీరను కట్టుకొని చదివిన మహాతల్లి అంటే ఎన్నో అవమానాలు పెట్టినా మన పిల్లలకు చదువు చెప్పడం మానలేదు అందుకొరకే దేశంలో మొట్టమొదటి మహిళా టీచరు సావిత్రి పూలే ఇక మూడో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి కోసం తన నలుగురు పిల్లలు చనిపోయిన మనందరినే పిల్లలుగా భావించి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాకుండా మనందరికి రిజర్వేషన్లు ఇచ్చిండు మనందరికి భూమి మీద హక్కులు ఇచ్చిండు మనందరం ఎమ్మెల్యేల ఇచ్చిండు ఎంపీలకి హక్కులు ఇచ్చిండు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇంతమంది మహనీయులు పెట్టిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీ గుర్తే ఏను గుర్తు అందుకొరకు రాబోయే రోజుల్లో మీరందరూ మన బిడ్డలు ఆదివాసీ యూనివర్సిటీ కావాలన్నా మన బిడ్డలు అమెరికా పోవాలన్నా మన బిడ్డలు లండన్ పోవాలన్నా మన బిడ్డలు సినిమా యాక్టర్లు కావాలన్నా క్రికెట్ స్టార్లు కావాలన్నా టెన్నిస్ ప్లేయర్లు కావాలన్నా మన పోడు భూములకు ఫారెస్ట్ వచ్చి గుంతలు తవ్వకుండా ప్రభుత్వాలే మన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నా లేకపోతే మన గిరిజన బిడ్డలకు 10% రిజర్వేషన్ రావాలన్నా ఏకైక మార్గం బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తుకు ఓటేయడం మిత్రులారా అంతకు మించి వేరే మార్గం లేదని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం మరి ఈ రోజు మీ గ్రామ ప్రజలు మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై కుమరం భీమ్ జై సమ్మక్క సారక్క థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్.